नमस्ते मी చూస్తున్నారు టీవీ నైన్ యూఎస్ఏ నేను పూర్ణిమ వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్ ఎలుగుబంటి తన్ను వెంబడిస్తోందంటూ 911 కి ఒక వ్యక్తి కాల్ చేశాడు అయితే అధికారులు అక్కడికి చేరేటప్పటికి అక్కడ ఒక మృతదేహం కనిపించింది అయితే ఆ మృతదేహం వద్దన్న ఐడి బ్రాండన్ది కాదని పోలీసులు గుర్తించారు ఇప్పుడు కాల్ చేసిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఒక్కరేనా అని మన్రో కౌంటీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మూడేళ్ల క్రితం 22 ఏళ్ల యువకుడు డ్రగ్స్ భూతానికి బలైపోయాడు అతని తండ్రి కమల్ ఆ యువకుని జ్ఞాపకార్థం డ్రగ్స్ బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకోసం ఒక గేమింగ్ యాప్ ను సిద్ధం చేశాడు డేటింగ్ యాప్ ద్వారా చాలా మంది మహిళలను లైంగికంగా వేధించిన కార్డియాలజిస్ట్ కు శిక్ష విధించింది కోర్టు నిందితుడు 37 ఏళ్ల స్టీఫెన్ మాథ్యూస్ కు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి ఎరిక్ జాన్సన్ కోర్టు దగ్గర తీర్పు కోసం ఎదురుచూసిన బాధిత మహిళలు తీర్పు పట్ల తమ హర్షం వ్యక్తం చేశారు అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అమెరికాలో ఓటు వేయనున్నారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పటికే గత వారం మెయిల్ ద్వారా ఓటు వేశారు ఎన్నికలకు ముందు ఇప్పటికే 4.2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేశారు ఎన్బీసీ ప్రకారం ఈ సంవత్సరం ఎన్నికలకు ముందు అమెరికాలో 70% మంది ప్రజలు ఓటు వేయొచ్చు ఎన్నికలకు ముందు ఈ ఓటింగ్ ప్రక్రియను ముందస్తు పోలింగ్ లేదా ప్రీ పోల్ ఓటింగ్ అంటారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు భారత కాలమాన ప్రకారం నవంబర్ 6న ఓటింగ్ జరగనుంది దీపావళి పండుగ కోసం ప్రపంచవ్యాప్తంగా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి హిందూ మతం ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా తెలుసు అందుకే ఆయన సోమవారం నాడు వైట్ హౌస్ లో భారతీయ సంతతికి చెందిన పౌరుల కోసం దీపావళి పార్టీని ఏర్పాటు చేశారు గతేడాది కూడా దీపావళి సందర్భంగా జో బైడెన్ ఇదే విధమైన పార్టీని ఏర్పాటు చేసి తన భార్య జిల్ బైడెన్ తో కలిసి భారతీయ సంతతికి చెందిన అమెరికన్లకు శుభాకాంక్షలు తెలిపారు థాంటన్ కోలోలో 2 వాహనాలు ఢీకొని కొలరాడో కుటుంబానికి చెందిన 4 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు థాంటన్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన దాని ప్రకారం థాంటన్ పార్క్వే వాషింగ్టన్ స్ట్రీట్ వద్ద రాత్రి 7:30 ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి గురైన 2 వాహనాల్లో ఒకటి మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 4 వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు రెండో వాహనం డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికలకు ముందు ట్రంప్ కు షాక్ ఇచ్చారు మిలిటరీ సిబ్బంది కెల్లీ ట్రంప్ వైట్ హౌస్ లో ఎక్కువ కాలం పనిచేసిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ట్రంప్ కు ఓటు వేయబోమని చెప్పారు ట్రంప్ ఫ్యాసిస్ట్ అని గాయపడిన సైనికులంటే ట్రంప్ కు అసహనమని అందుకే సైనికులెవరూ కూడా ట్రంప్ విషయంలో పాజిటివ్ గా లేరని చెప్తున్నారు యుఎస్ లో ఎన్నికలకు ప్రచారం హోరాహోరీగా సాగుతోంది ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించేందుకు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సోమవారం మిషిగన్ కు వెళ్లారు మరోవైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ప్రచారానికి చివరి దశలోకి ప్రవేశించడంతో మతపరమైన ఓటర్లలో మద్దతును పెంచడానికి జార్జియాకు వెళ్లారు హైతీ రాజధానిపై శక్తివంతమైన ముఠా కూటమి తన పట్టును బిగించడంతో హైతీలోని యునైటెడ్ స్టేట్స్ రాయబార కార్యాలయం తన అనవసరమైన దౌత్య సిబ్బందిని ఖాళీ చేయడానికి సిద్ధమవుతోంది ఇది ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి అద్దం పడుతోంది ఒక వ్యక్తి వాషింగ్టన్ స్టేట్ నేషనల్ పార్క్ లో తప్పిపోయాడు దాదాపు నెల రోజుల పాటు బయటకొచ్చే అవకాశమే అతనికి దొరకలేదు నెల రోజుల పాటు అడవిలో నడుస్తూ దారి వెతుక్కునే క్రమంలో ఆకలి తీర్చుకోవడానికి పుట్టగొడుగులు బెర్రీలు నీటిని తీసుకున్నాడు అతను తన ఈ ప్రాణాంతక అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమాచారంపై తమకు నమ్మకం ఉండదని 50 ఏళ్లు పైబడిన వారిలో 74% మంది చెప్పారు యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ నేషనల్ పోల్ ఆన్ హెల్దీ ఏజింగ్ ఈ విషయాన్ని బయటపెట్టింది ఫిబ్రవరి మార్చి నెలల్లో 50 నుండి 101 సంవత్సరాల మధ్య 3,379 యుఎస్ పెద్దలతో నిర్వహించిన ఒక సర్వే నుంచి వచ్చిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది హెలీన్ హరికేన్ కారణంగా మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ తెరుచుకుంటున్నాయి నార్త్ క్యారోలినాలోని యాష్విల్లేలో కొన్ని వారాల పాటు క్లోజ్ అయిన స్కూల్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి నాసా యొక్క క్రూ 8 మిషన్ సభ్యులు శుక్రవారం భూమికి తిరిగొచ్చారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి చాలాసార్లు భూమిపైకి వారు వచ్చే కార్యక్రమం వాయిదా పడింది దాదాపు 8 నెలల వారి మిషన్ ఎట్టకేలకు ముగిసింది 4 సభ్యుల సిబ్బందిని స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్స్యూల్ దక్షిణ మెక్సికోలో రాత్రిపూట క్షేమంగా కిందికి చేర్చింది ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్ చూస్తూనే ఉండండి టీవీ9 USA